రైతులు చేపట్టిన న్యాయస్థానం నుండి దేవస్థానం మహాపాదయాత్ర రేపు నెల్లూరు జిల్లా కావలి మండలం రాజువారి చింతలపాలెం వద్దకు ప్రవేశిస్తుందని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రూట్ మ్యాప్ వివరాలు తెలిపారు. ఈ పాదయాత్రలో రాజకీయ పార్టీలు కాని మీడియా సంస్థలు కాని పాల్గొనకూడదని తెలిపారు. పాదయాత్రలో ఉన్నటువంటి సభ్యులు తప్ప మిగతా వారు ఎవరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనకూడదని మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ మహాపాదయాత్ర ఒక ఏఎస్పీ ఇద్దరు డీఎస్పీల పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. ఎవరు కూడా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా జరిగే విధంగా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని తెలిపారు. ఇందులో ఎక్కడా కూడా బాణసంచాలు భారీ వాహనాల కాన్వాయిలు ఉపయోగించకూడదన్నారు. రాజువారి చింతలపాలెం వచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేస్తాం సార్. అక్కడి నుంచి ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతామని మనకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 21 తారీఖు వరకు కావలి సబ్ డివిజన్లో ఉంటుంది. లాస్ట్లో కొవ్వూరుపల్లి దగ్గర 21 తారీఖున అక్కడి నుంచి మేము రేట్ జరిగింది. అయితే దీంట్లో అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందికి ప్రజలకి కొంతమందికి తెలియదు అసలు హైకోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చింది, హైకోర్టు ఏమేమి పర్మిషన్ ఇచ్చింది, ఏంటిది అనుగుణంగా లేదు, అవి కానీ మనం ఓవర్కమ్ చేస్తే ఎలాంటి కేసులు బుక్ అవుతాయి అనేది చాలామందికి తెలియదు. వాటిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాదయాత్ర చేసుకునే విధంగా పర్మిషన్. అదేవిధంగా 157 మందికి మాత్రమే విత్ పేర్లతో కూడిన ఐడి కార్డులతో కూడిన వాళ్ళ వరకు పాదయాత్రలో ఉండాలని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కానీ అదేవిధంగా మైకులు పెట్టకూడదు, మైకులు ఏమి వాడకూడదు, స్మాల్ సైజ్ మైకులు 2 హ్యాండ్ చేతితో పట్టుకొని యూజ్ చేసే మైకులు పెట్టాలని, డీజే సిస్టమ్ ఏమి ఉండకూడదని, అదేవిధంగా మై రోడ్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదని, పబ్లిక్ ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని, అదేవిధంగా ఎలాంటి మీటింగ్లు పెట్టకూడదని, ఎలాంటి పబ్లిక్ అబ్స్ట్రక్షన్ ఉండదు, రోడ్ని బంద్ చేయడం, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టడం జరగకూడదని, అదేవిధంగా మీడియా పర్సన్స్ని దోపలో కాకుండా ఎక్కడైనా ఒకసారి ఆగినప్పుడు ఏది లంచ్ అప్పుడు కానీ లేకపోతే నైట్ హాల్ట్ అప్పుడు కానీ ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చని, అట్లా కానీ ఎప్పుడు పెట్టే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టకూడదని, అంటే రకరకాలైన వీళ్ళు లాఠీలు కానీ ఏదైనా క్యారీ చేయకూడదు, వాళ్ళు వెపన్స్ కానీ వాడకూడదు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు ఒక వాహనం పెట్టుకున్నారు, ఆ వాహనం మిగతా వాహనం కూడా ఏమి అలౌ చేయలేదు, ఎలాంటి వాహనాలు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అట్లాగనే పబ్లిక్ మీటింగ్ స్ట్రీట్లో కానీ గొంతుల్లో కానీ సందుల్లో కానీ వెళ్ళి పబ్లిక్ ఇబ్బంది కానీ ఇన్కన్వీనియన్స్ చేయకూడదని, నైట్ హాల్ట్ అప్పుడు అక్కడ ఉండే ఎక్కడ ఉన్నారు ఏంటనేది ముందుగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని, ఎక్కడ నైట్ హాల్ట్ చేస్తారని. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కోవిడ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం,